సీతక్క ప్రతిపక్ష పాత్ర. అవునా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతిపక్ష పాత్ర పోషించింది. సీతక్కకు ఏం నిధులు ఇవ్వలేదు, ఏం అభివృద్ధి చేయలేదని చెప్పి గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి అభివృద్ధి కోసం నిధులు ఇవ్వలేదని చెప్పి ఆ పార్టీ నాయకులు చెప్పారు. మరి ఐదేళ్ళలో ఏం జరిగింది అసలు, మీకు ఏం కాలేదా? జరిగింది. మా ఊరు ఇలా ఆదర్శ గ్రామం అయింది రాష్ట్ర స్థాయిలో. దానికి సీతక్క చాలా తోడ్పాటు ఉండి ప్రతి పనిని దగ్గర నుంచి చేపించి అలా రాష్ట్ర స్థాయిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది. అదొక్కటి అనుకుంటే మన జాతీయ స్థాయిలో కూడా నామినేట్ అయింది. సీతక్క చేయంది ఇవన్నీ ఆయన వాళ్ళేదో కావాలని కలవల మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవాలని చూసింది తప్ప, సీతక్క చేసిన సేవనే సీతక్కని గెలిపించింది. కరోనా టైంలో ఒక ఊరికి కరోనా వస్తే ఆ ఊరికే ఇవ్వలేకపోయేది. అలాంటి సీతక్క పేషెంట్ల దగ్గరికి పోయి వాళ్ళకు మందులు ఇచ్చి ధైర్యం చెప్పి వాళ్ళ మనసులో ధైర్యం నింపించేది. ఆ రకంగా చాలామంది కోలుకున్నారు. ఇలా సీతక్క అంటే ప్రతి ఇంటికి ఆడబిడ్డ, ఆడబిడ్డ కాబట్టి ఇంత భారీ మెజార్టీ తోటి ప్రతి ఒక్కరు గెలిపించు. అంటే కలిసే సీతక్క మీకు, అంటే ఎందుకంటే మన హైదరాబాద్లో చూస్తే ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ కలిసిపోయే పరిస్థితి కానీ చెప్పి అక్కడ ప్రజలు అభిప్రాయం చెప్తారు. మరి మీరు ములుగు వాసులు, ఇక్కడ మీరు హైదరాబాద్ ఇక్కడ నుంచి పోవాలంటే 200-300 కిలోమీటర్లు పోవాలి, ఎప్పుడు కలిసే పరిస్థితి లేదు. ఇక్కడ ఎమ్మెల్యే అందరూ అక్కడనే ఉంటారు క్వార్టర్స్ వల్ల. కానీ మీ సీతక్క అక్కడ స్థానికంగా ములుగు జిల్లాలో ఉండేది, వాళ్ళ ఇంటిలో ఉండేది, పోయి కలిసేది ఎప్పుడైనా సమస్యల కోసం? కలిసేది మేము ఇంటికి వాళ్ళ క్యాంప్ ఆఫీస్ కానీ ఇంటికి కానీ పోతే ఆప్యాయంగా కలిసి పిలిచి మీ సమస్య ఏందని చెప్పి వాళ్ళతో మాట్లాడి మా సమస్య తీర్చి పంపించింది. అదంతా రోడ్డు మీద పోతాంటే కూడా కలితే వాళ్ళన్నా కనబడితే తమ్మి మంచుకున్నావా అని అడిగి, ఎట్లా ఊళ్ళో పరిస్థితి ఎట్లా అందరూ మంచుకున్నారా మన వాళ్ళు అని అడిగి అంత మనస్తత్వం, పెద్ద మనస్తత్వం ప్రతి ఇంటికి ఆడబిడ్డ. మరి అలా ఆమె కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మంత్రి అయింది, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నిన్న ఆల్రెడీ పోర్ట్ఫోలియో ప్రకటించారు. సో ఈ రోజు నుంచి ములుగు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటారు? మరి ఈ రోజు నుంచి అభివృద్ధి అంటే ఏందో చూపెడుతుంది మా అక్క. ములుగులో అభివృద్ధి చెందుతుంది అనే ఆశాభావంతో ఉన్నాం మేము. ఇప్పుడుగా సీతక్క చూపెడితే అభివృద్ధి అంటే ఏంటిదో. ఇన్ని రోజులు వాళ్ళు అధికారంలో ఉండి కూడా అభివృద్ధి చేయలేకపోయారు ములుగును. ఇప్పుడు అభివృద్ధి అంటే ఏందో ఇప్పుడు చూపెడుతుంది మా సీతక్క.